సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్ స్టాండ్ ను ఉద్రిక్తతల మధ్య ప్రారంభించారు మంత్రులు. దుబ్బాకలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాండ్ ను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఓపెన్ చేశారు. బస్ స్టాండ్ ప్రారంభంపై ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎవరిని అనుమతించలేదు అధికారులు. కేవలం ఐడి కార్డులు ఉన్న వారినే బస్ స్టాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి అనుమతించారు. అయితే బస్ స్టాండ్ దగ్గరకు చేరుకున్న రెండు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో బస్ స్టాండ్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే కార్యకర్తల నినాదాల మధ్య బస్ స్టాండ్ ప్రారంభించారు మంత్రులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్ స్టాండ్ ను ఉద్రిక్తతల మధ్య ప్రారంభించారు మంత్రులు. దుబ్బాకలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాండ్ ను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఓపెన్ చేశారు. బస్ స్టాండ్ ప్రారంభంపై ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎవరిని అనుమతించలేదు అధికారులు. కేవలం ఐడి కార్డులు ఉన్నవారినే బస్ స్టాండ్ ఓపెనింగ్ కి కార్యక్రమానికి అనుమతిచ్చారు. అయితే బస్ స్టాండ్ దగ్గరకు చేరుకున్న రెండు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో బస్ స్టాండ్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే కార్యకర్తల నినాదాల మధ్య బస్ స్టాండ్ ను ప్రారంభించారు మంత్రులు. డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, బస్ స్టాండ్ ఓపెనింగ్ సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది కదా, సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రారంభోత్సవం ఉద్రిక్తుల మధ్యనే కొనసాగింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే మంత్రి హరీష్ రావు బస్ స్టాండ్ ను ప్రారంభించారు. మంత్రి హరీష్ రావుతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మొత్తంగా భారీ అయితే బీఆర్ఎస్ నేతలు ఒకవైపు, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒకవైపు, భారీ నినాదాలు, పోటాపోటీ, నిరసనల మధ్య అంటే లోపలికి అనుమతించాలంటూ ఒకవైపు బీజేపీ నేతలు, కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు లోపల ఉన్నారు, బీజేపీ నేతలు ఉన్నారు, మమ్మల్ని అనుమతించండి అంటూ కొంత భారీ తోపులాట అయితే జరిగింది. నినాదాలు కొనసాగినాయి. ఈ నినాదాల మధ్యనే మంత్రి హరీష్ రావు భారీ బైక్ ర్యాలీతో అక్కడ చేరుకున్నారు. బస్ స్టాండ్ ప్రారంభించే చేరుకున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. తోపులాట బారికేట్లు కూడా నెట్టివేసి పూర్తిగా ఇరు పార్టీల కార్యకర్తలు తోపులాటలో బారికేడ్లు కూడా ఎరిగిపోయినటువంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితి. సో మంత్రి హరీష్ రావు కూడా బస్ స్టాండ్ లోపలికి బారికేడ్ దాటుకొని లోపలికి వెళ్ళాలంటే కొంత సమయం పట్టింది. పూర్తిగా రెండు పార్టీల కార్యకర్తలు తోపులాట మధ్య పోలీసులు రోప్ పార్టీలు కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక కొద్దిసేపు బస్ స్టాండ్ లోపలికి వెళ్ళలేని పరిస్థితి. సో పోలీసులు వారందరినీ చెదరగొట్టి వారిని బయటకు తోసేసిన తర్వాతనే మంత్రి హరీష్ రావు, ఇతర మంత్రులు లోపలికి వెళ్ళిన పరిస్థితి. మరి ఎమ్మెల్సీ కావచ్చు, ఇతర నేతలంతా కూడా ఏదైతే తోపులాటల్లో చిక్కుపోయిన పరిస్థితి. సో కొద్దిసేపటి ఏదైతే పోలీసులు వారందరినీ తొలగించి ఇరు పార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టిన తర్వాతనే లోపలికి ఇతర ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లోపలికి వచ్చిన పరిస్థితి. కొద్దిసేపటికి ముందు అంటే భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. దానికంటే ముందే బస్ స్టాండ్ వద్దకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను సంయమనం పాటించాలని, ఇది అధికారిక కార్యక్రమం, ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టి ఇక్కడ ఎలాంటి రాజకీయాలు చేయదంటూ కూడా ఇరు పార్టీల కార్యకర్తలను ఆయన కోరినటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసు కూడా పలుమార్లు అయితే కార్యకర్తలు కోరినప్పటికీ ఒకసారిగా మంత్రులు చేరుకున్న సమయంలో ఇరు పార్టీల కార్యకర్తలు తోపులాటతో బారికేడ్లు కూడా విరిగిపోయిన పరిస్థితి. ఉద్రిక్తతల మధ్యనే పూర్తిగా బస్టాండ్ ప్రారంభోత్సవం జరిగింది. కొన్ని బస్సులను కూడా లాంఛనంగా ప్రారంభించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కావచ్చు, నిరంజన్ రెడ్డి, వీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకవైపు ప్రారంభోత్సవం జరుగుతుండగా బయట ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు ఇచ్చుకున్నారు. ఏదైతే ఒకవైపు జై తెలంగాణ, జై బీఆర్ఎస్ అంటూ టీఆర్ఎస్ నేతలు, జై భారత్ అంటూ కూడా జై రగన్ అనుకుంటూ బీజేపీ నేతలు కూడా పోటాపోటీ నినాదాలు, నిరసనల మధ్యనే బస్ స్టాండ్ ప్రారంభోత్సవం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయింది. మరికొన్ని శంకుస్థాపనలు ఉండడంతో మంత్రి శంకుస్థాపనలకు ఇతర నేతలు మరికొన్ని ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇంకా ఇతర మార్కెట్ యార్డ్ లో
అభినందన సభ ఉంది. సో వీటన్నిటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితమే మంత్రులు వెళ్లిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ను ఉద్రిక్తతల మధ్య ప్రారంభించారు మంత్రులు. దుబ్బాకలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఓపెన్ చేశారు. బస్టాండ్ ప్రారంభంపై ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎవరినీ అనుమతించలేదు అధికారులు. కేవలం ఐడీ కార్డులు ఉన్నవారినే బస్టాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి అనుమతించారు. అయితే బస్టాండ్ దగ్గరకు చేరుకున్న రెండు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో బస్టాండ్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే కార్యకర్తల నినాదాల మధ్య బస్టాండ్ ప్రారంభించారు మంత్రులు. ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి పనుల్లో రాజకీయాల జోక్యం మంచిది కాదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ ప్రోగ్రాముల్లో చేయడమేంటన్నారు. దుబాకలో బస్టాండ్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు రఘునందన్ రావు. కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. గొడవలు జరగొద్దనే కోరుకుంటా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలలో ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటున్నాం. వచ్చినటువంటి మంత్రులకి స్వాగతం పలికేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము స్వాగతం పలుకుతా ఉన్నాం. మేము మీ ద్వారా వారికి చేస్తున్నటువంటి అప్పీల్ ఏంటంటే అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు రెండింటిని దయచేసి మిక్స్ చేయొద్దనేది మాత్రమే నేను వారికి చేస్తున్నటువంటి అప్పీల్. అంటే దుబ్బాక ప్రజలు అదృష్టవంతులు. ప్రశ్నించేటోళ్ళు లేకపోతే బస్టాండ్ రాలేదు. 8 ఏళ్ళు కూలిపోయిన బస్టాండ్లలోనే ఉన్నాం. ఇలా రఘునందన్ రావు గెలిచిండు, ముళ్ళుగట్టి పట్టుకుని పొడుస్తూ ఉన్నాడు, మాకు వచ్చే నిధులేవని చెప్పి అడుగుతూ ఉన్నాడు. తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వం దిగొచ్చి చేస్తూ ఉంది. అది చాలా సింపుల్ అందులో. ఎందుకంటే కార్యకర్తలను ఎవరు అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము కూడా ఎవరిని అడ్డుకునే ప్రయత్నంలో లేము. అభివృద్ధికి 100% సహకరిస్తాము.